जय तेलंगाणा बावनर अंदर जय तेलंगाणा अन्नी पिड़की वाला जय तेलंगाणा इतना एल रेडिपेट संबंध कितना जय तेलंगाणा అక్కడ దాకిన వాళ్ళ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ అందరు బాగున్నారా కొద్దిగా ఆలస్యమైంది ఏమనుకోవద్దు దయచేసి గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డిపేట వినవడుతుందా వినవడుతుందా ఎల్లారెడ్డిపేట గ్రామ వాస్తవ్యులు సోదరులు ఇదొక్కడే పట్టుకోనా ఎల్లారెడ్డిపేట గ్రామ వాస్తవ్యులు సోదరులు తోట ఆగయ్య గారు గౌరవనీయులు ఈ మండల ఎంపీపి సోదరి పిల్లి రేణుకా కిషన్ గారు గౌరవనీయులైన జెడ్పిటిసి సోదరులు లక్ష్మణరావు గారు గౌరవనీయులైన ఈ గ్రామ సర్పంచ్ సోదరుడు నేవూరి వెంకటరెడ్డి గారు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు సోదరులు కృష్ణహరి గారు గౌరవనీయులైన సింగిల్ విండో అధ్యక్షులు సోదరుడు గుండారం కృష్ణారెడ్డి గారు వేదికపై ఉన్న గౌరవనీయులైన ఎంపీటీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు కొండ రమేష్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు గౌరవనీయులు అందే సుభాష్ గారు మా తమ్ముడు మొన్ననే బీజేపీ నుంచి మనతో కలిసిన ఈ మండల ముద్దుబిడ్డ ఓయుజేఏసీలో కీలకంగా పనిచేసి ఆనాడు మరి అద్భుతమైన తన మాటతో పాటతో ఉద్యమాన్ని ఉర్రు తొలగించిన మా తమ్ముడు బరలింగంపల్లి ముద్దుబిడ్డ దరువు ఎల్లన్న గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ ఎంపీటీసీలకు సర్పంచులకు గౌరవనీయులైన మన గ్రామ శాఖల అధ్యక్షులకు పేరు పేరున అందరికీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఆనాడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇదే ఎల్లారెడ్డిపేటకు వచ్చి మీకు ఒకటే చెప్పిన నేను నాకు ఓటేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించి తీసుకొస్తాం కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టండి అని 2009లో మీ అందరి ఆశీర్వాదం అడిగిన మీరు ఆశీర్వదించిండ్రు. మీ ఎమ్మెల్యేగా 2009 నుంచి 14 దాకా తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆహర్నిశలు కష్టపడ్డాం మధ్యలో పదవికి రాజీనామా చేసినాం మళ్ళా మీరే గెలిపించిండ్రు. మరి సరిగ్గా 5 రోజుల తర్వాత ఈ రోజు నుంచి 5 రోజుల తర్వాత 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అది బంద్ చేయి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోయినాం. ఆ రోజు మీ అందరి దీవెనతో ఇదే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జేఏసీ పెట్టి అన్ని కులాలు మతాలు అందరం కష్టపడితే మరి ఆ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక 2014లో మిమ్మల్ని అందరి దగ్గరికి మళ్ళీ వచ్చినా మళ్ళీ అడిగినా చెప్పినట్టే తెలంగాణ తెచ్చినాం జరాగు తెలంగాణ తెచ్చినాం కాబట్టి దయచేసి ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే పని చేస్తా అని చెప్పిన మరి 2014లో మీ ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే చేసిండ్రు కేసీఆర్ గారు దయతోని మంత్రి చేసిండ్రు. మంత్రి అయిన తర్వాత ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గం ఎవరెవరు ఏం మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి రాష్ట్రంలో ఏం మాట్లాడుతారో మీరు చూడండి. బయట ఏం మాట్లాడతారు హైదరాబాద్ లో మొత్తం సిరిసిల్లకే దోసుకపోతుండు మొత్తం సిరిసిల్లకే కొట్టబోతుండు అక్కడ తిరుగుతారు. అదే కాంగ్రెస్ నాయకులు
अदे बीजेपी नायक इकड़ेमो एम चेयले एम जरगले अट्ला मिम्मेल दयचे इकड़कोचना आड़बिडल अदमुन आलोची तीर्म को नीक्ष रासा परीक्ष रासा पिगाड़ मरी टीचर् मारक ले मारक तीर्पाले नैन यलपेट मंडल में अं ग्रमालपेट मंडला न्यायम चेसना लेदा और एमएलए पनी चेसना लेदा आलोचाली को मिम्मल प्रार्थि तुम मंत्री एमएलए तलेक पनचे तप तला दुकने एनू पन सदर्भंग विज्ञप्ति मिम्मेल ने कोरे मिम्मेल ने आलोचन को इवा यलपेट मंडल केन्द्र रेल पदनाटे इला तो मीरे चूसी दयचे आशीर्वाद मंडल केन्द्र का रेल पदना आ रोज करे आ रोज इदे यलपेट एर पे इतना पैस्थिटे व्यवसाय एटे मन पैस्थित रही एटे दयचे आलोचन को आ रोज कांग्रेस उम्मीद आंध्र प्रदेश दारुण पैस्थिंद रही गुर्त पक्ने वेंकटापूर् वेंकटापूर् याद मुनिगे एल्लय्या अने दलित रही लाइन निरवल कोसम आखिर की मूर्च वी अक्कने पड़ सचिपोयिन परिस्थिति कांग्रेस परिपालन अनाडु करंटु 2014 मुन्पु याद तेच्चुकोनी एदन्ना ऊर्ले मन हरिदास नगर लनो पदिरेल नो नारायणपूर् लनो लेकिन रागड्ल पल्लेल नो अल्मास्पूर् लनो तिम्मापूर् लनो राजन्नपेट लनो किशन्दास् पेट लनो एक्कडन्ना ओक पेद्द मनिषि चच्चिपोते मनमे अला बतिमलाडुकुन्नदि सेस्सोल्ल फोन चेसि अन्ना दंडं पेडतने ఒక 20 నిమిషాలు కరెంట్ ఇయ్ బాయి కాడికి స్నానం చేయాలి పెద్ద మంచి చచ్చిపోయిండు అన్న మాటలు యాదికున్నాయా గుర్తు తెచ్చుకోండి కాంగ్రెస్ ఉంటే అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే యాద చేసుకోని ఇక్కడ దుకాణాలు ఉన్నాయి ఈ రోజు అగో శ్రవంతి లేడీస్ ఎంపోరియం ఉన్నది అక్కడ క్యారీ బ్యాగ్ సెంటర్ ఉన్నది ఇగో యువతలకి శ్రీ వైష్ణవి జనరల్ స్టోర్ ఉన్నది ఏ ఒక్క దుకాణంలోనన్నా ఏ ఒక్క దుకాణంలోనన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్వర్టర్ లేకుండా జనరేటర్ లేకుండా అన్నాడు బుగ్గలు ఎలుగుతుండేనా యాద్ చేసుకోండి ఆ రోజు ఏంది రైతుల పరిస్థితి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అర్ధరాత్రి దొంగలు వచ్చి కరెంట్ 3 గంటల కరెంట్ వాస్తవమా కాదా గుండమి చేసుకొని ఆలోచించు మిమ్మల్ందర్ని నేను ఒకటే కోరుతా ఉన్నా కేసీఆర్ వచ్చినాక ఏమేం బాగైందో ఒకసారి ఆలోచించు కరెంట్ బాగా చేసింది ఎవరు తెలంగాణలో కరెంట్ బాగా చేసింది ఎవరు తెలంగాణలో ఇంటింటికి తాగు నీళ్లు ఇచ్చింది ఎవరు తాండాలను పంచాయతీలు చేసింది ఎవరు రైతు బంధు ఇచ్చింది ఎవరు రైతు బీమా ఇచ్చింది ఎవరు 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు షాది ముబారక్ ఇచ్చింది ఎవరు సిరిసిల్లను జిల్లా చేసింది ఎవరు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఎవరు వీర్నపల్లిని మండల్ చేసింది ఎవరు మరి ఇన్ని చేసినా కేసీఆర్ ఇన్ని చేస్తే కూడా कांग्रेस अटाड़े ने अड़ना मिम्ला इलाचो अना सर मैं तुम नि मंत्री आगता दंड पड़ता आगता गुर्त दंड अरे दंड आवल आगता मंत्री पे अवकाश शुभवार्ता
గట్టిక వట్టుకో తెలుస్తది కరెంట్ వస్తుందా వస్తలేదా ఒక్కసారి మొత్తం నిలిపి నేను ఏమంటున్నా కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి బాయ్ సార్ చెప్తున్నాడు మూడు గంటలు ఇస్తున్నారు తెలంగాణ కరెంటు బీజేపీ కిరేస్తున్నారు వీళ్ళకి ఎందుకు 24 గంటల కరెంట్ వేస్ట్ 10 హెచ్పి మోటార్ పెట్టి గుంచు గుంచితే మూడు గంటలు సరిపోతుంది అంటారు ఇక్కడ 10 హెచ్పి మోటార్ నా రైతులు ఒకసారి చేయాలంటు 10 హెచ్పి మోటార్ నా రైతులు చేయాలంటు ఒకసారి ఉంటుందా ఇంతగా 10 హెచ్పి మోటార్ ఒక గంట నిమిషాల వ్యవసాయం గురించి మా ఆడపిల్లలకు ఒక మాట నేను చెప్తున్నా మీకు ఇంకొక రెండు శుభవార్తలు నేను ఎప్పుడు మర్చిపోయాను తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళు అందరికి శుభవార్త లేనోళ్ళకు కూడా శుభవార్త లేనోళ్ళకు తెల్ల రేషన్ కార్డు లేనోళ్ళకు జనవరిలో కొత్త కార్డులు అన్ని ఇస్తాం ఎవరు రద్దు పెట్టుకోకండి కొత్త కార్డు దగ్గర దగ్గర ఒక లక్షల ఇవ్వాలి అవన్నీ ఇచ్చే బాధ్యత మాది కొత్త పెన్షన్లు కూడా బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మరి కొంతమంది మా ఆడపిల్లలు అడుగుతారు అన్న మరి మా గుడి ఇవ్వాలి 14 వరకు కట్ ఆఫ్ పెట్టిండ్రు పిఏ వచ్చిన వాళ్ళందరికి ఇవ్వాలంటూ నేను ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక ఆడపిల్ల కలిస్తే నేను అడిగినా ఏమడిగినా అంటే అవతల్లి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ఇస్తలేరు పెన్షన్లు ఒకటే ఒకటి ఇస్తున్నాడు కేసీఆర్ మరి మమ్మల్ని చెప్పబడుతుంది బయట ఎక్కడ అడగల అడుగుతా చెల్లెవరో తెలుసా అన్నా మీరే ఇచ్చారు కరెక్టే 4.5 లక్షల మంది ఆడపిల్లలకు మీరే ఇచ్చిండ్రు కట్ ఆఫ్ మీరే పెట్టిండ్రు కట్ ఆఫ్ పెంచుతామని చెప్పిండ్రు పెంచుండ్రి అన్నది అంటే మరి సరే కానీ ఇచ్చిన వాళ్ళు అన్న అంటే ఏమంటుంది తెలుసా ఒకటే మాట అన్న నడిచేతనే ఓడిస్తుందనే పండుకునే దుర్గబోధనైతే ఓడిపోదా కాంగ్రెస్ నమ్ముతామా అన్న మిమ్మల్ని నమ్ముతాము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం అన్న ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలందరికీ నా విజ్ఞప్తి బీడీ కట్ ఆఫ్ కూడా పెంచుతాం తప్పకుండా మీ అందరికీ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే జిమ్మదారి మాది 4.5 లక్షల మందికి ఇచ్చినాం మిగిలిపోయిన ఒక 50,000 మందికి ఇచ్చుడు పెద్ద ముచ్చటగా వాళ్ళకు ఇస్తాం ఇంకొక రెండు మంచి పనులు మా ఆడపిల్లలకు వచ్చే పనులు ఒకటి తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి ఇవాళ దొడ్డు బియ్యం వస్తుంది మరి డిసెంబర్ 3 తర్వాత మీ అందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం మంచి పనైనా సన్న బియ్యం ఇచ్చుడు మంచి పనైనా మంచి పని అయితే కొద్దిగా గట్టి సపడిపోతారు నాకు అమ్మనవసరం లేదు ఇంకొక మంచి ప్రోగ్రామ్ ఇవాళ రైతు బీమా ఉన్నది రైతు బీమా ఎవరికి ఉన్నది పొలమున్నోళ్లకు భూములకు జాగున్నోళ్లకు ఉన్నది మన కేసీఆర్ గారు ఒక ఊరికి పోతే ఖమ్మం జిల్లాలో అక్కడ అడిగి మన అన్ని పొలమున్నోళ్లకు ఇస్తున్నాం సారు నాకు పొలం లేదు నా సంగతి ఏంటి అన్న అందుకే ఆ రోజు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను తెల్ల కాకుండా చాలు భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు భూమి పర్వాలేదు కొత్త పథకం 5 లక్షల జీవిత బీమా చెల్లకాకుంటే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి 9.5 మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి పెట్టె కోసం పనిచేసిన సిరిసిల్ల కోసం పనిచేసిన సిరిసిల్లను జిల్లా చేస్తున్నాం ప్రతి మండలాన్ని మంచిగా చేస్తున్నాం సంక్షేమ పథకాలు కూడా కడుపునిండా ఇస్తున్నాం రేపటి రోజున కూడా ఇంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత నాకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి కోరుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టిస్తా మీరు గతంలో మీకు ఇచ్చిన మాట నేను డిగ్రీ కాలేజ్ పెట్టిస్తా అని చెప్పినా పెట్టించి చూపెట్టిన అదే డిగ్రీ కాలేజ్ లో నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా పెట్టిస్తా 40 లక్షల రూపాయలు మంజూరు అయినాయి దాన్ని కూడా చెల్లించి చాలు చేసి మీకు అప్పచేస్తా ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్ బాగు చేస్తున్నాం చూసిరా ఎల్లారెడ్డిపేట హై స్కూల్ బాగుందా చూడలేదా సూపర్ ఉందా సూపర్ ఉంటే నేను ఇక్కడికి వచ్చిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి మీరు వచ్చింది కాబట్టి మీ అందరికి మాటిస్తున్నా నా కళ ఒక్క స్కూల్ చేయాలని కాదు ప్రతి స్కూల్ అట్లే చేయాలన్నది నా కళ ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ అల్మాస్పూర్ కావచ్చు రాజనపేట కావచ్చు దుమాల కావచ్చు అక్కపల్లి కావచ్చు కంచెల్లా కావచ్చు ఏ ఊరైనా అదే పద్ధతిలో కొప్పాపూర్ కావచ్చు తిమ్మాపూర్ కావచ్చు గొల్లపల్లి కావచ్చు నారాయణపూర్ కావచ్చు బండలింగంపల్లి కావచ్చు కోరుట్లపేట కావచ్చు ఏ ఊరే కావచ్చు ప్రతి ఊరిలో స్కూల్ అక్కడ కావాలి అనేది నా కళ వచ్చే తరంలో చేసి మీకు అప్పచెప్తా ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తిస్తున్నా వచ్చే తరంలో నేను ఒక ఎజెండా పెట్టుకున్నా వచ్చే తరంలో మన నియోజకవర్గంలో ఈసారి కొన్ని డబ్బులు ఇచ్చుకున్నాం వచ్చే తరంలో ఒక్కరం కూడా ఇచ్చి పెట్టకుండా అందరికీ ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకున్న ప్రతి మనిషి
ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక్కల గురించిపెట్టకుండా ఇంగ్లీష్ బాధ్యత పెట్టుకున్నాను. మన ఇల్లారెడ్డి పేట మండలంలోకి వెళ్ళి గల్ఫ్ పోయేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను పికప్ చేసిన మేమందరికి ఒక ప్రత్యేకమైన గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. జనవరి మాసంలో ప్రత్యేక గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. 5 లక్షల జీవిత బీమా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం. ప్రత్యేకమైన పాలసీ కూడా గల్ఫ్ లో ఉన్న వాళ్ళ కోసం తీసుకొచ్చే నిమ్మగారు కూడా నేను వీళ్ళందరూ ఒకటే కోరుతున్నాను. తెలివైన వాళ్ళు ఎవరైనా సరే పాలించే బరి నమ్ముకొని పొడిసే పోతుంది తెలుసుకో. పాలించే బరి నమ్ముకొని పొడిసే పోతుంది కూడా తెలుసుకో. కాంగ్రెస్ అనేది దున్నపోతూ మనం 55 ఏళ్ళు ఒడిసింది అదే దున్నపోతూ. కరెంట్ ఇయర్ పార్టీ కాంగ్రెస్, నీలియన్ పార్టీ కాంగ్రెస్, ఇలా మలకపేట చెరువు దాకా నీళ్లు వచ్చినాయి. కాలువల దగ్గర సింగ సముద్రంలో నీళ్లు తెస్తాం. తేవడమే కాదు, ఈ ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమ కంటే కూడా బాగా చేసి పెట్టే బాధ్యత మాది. ఆ రోజు గోదావరి జిల్లా చూపెళ్ళు పచ్చదనం ఎక్కడ ఉన్నదంటే గోదావరి జిల్లా చూపెళ్ళు. ఎలా అంతకంటే మంచిగా ఎల్లారెడ్డిపేట చేసే జిల్లాలు కానీ గోదావరి నీళ్లు తెచ్చడం, ఆ నీళ్లతో ఎల్లారెడ్డిపేట మండల రైతుల కాళ్ళు కడిగే జిల్లాలు కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మీరు ఆశీర్వదిస్తే నేను పనిచేసిన తప్పులు తీరేది. ఒకటే ఒకటి నాలుగు శిఖాయితే ఏంటంటే జర అందరికి కలవాలి, ఎక్కువ కలవాలన్నది తప్పకుండా వచ్చేటప్పుడు ఆ పని చేస్తా, వచ్చేటప్పులో ఆ పని చేస్తా. మీకు వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా, తప్పకుండా మీ ఎమ్మెల్యేగా మీ అందరికి అందుబాటులో ఉంటూ ఆ పని కూడా చేస్తా. గతంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని కూడా సవరించుకుంటా అని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి మండలంలోని ప్రతి గ్రామంలో మీకు కావలసిన అన్ని పనులు చేయించే బాధ్యత నాది. దయచేసి మిమ్మల్ని కోరుకోండి, ఎవరో వచ్చి ఆగం చేసే మాటలు చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగం కాకూడదు. ఇలా 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఎప్పుడు పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 200, ఇలా అదే కాంగ్రెస్ వచ్చి 4000 ఇస్తా 40000 ఇస్తా అంటే నమ్ముదామా, నమ్మి ఆగవేయామా? అమ్మ కన్న పెట్టినప్పుడు సినిమా బంగారు గారు చేయిస్తారా? అధికారం ఇచ్చినోడు, అధికారం ఉన్నప్పుడు 200 ఇచ్చినోడు, ఇలా అధికారం పోగానే మరి ఉద్యోగాలు సంపాదించుకుంటేందుకు 4000 ఇస్తారంటే నమ్ముదామా? దయచేసి ఆగం కాకుండా కరెంట్ ఇయ్యనోడు ఇలా కరెంట్ ఇస్తారంటే నమ్ముతామా? 55 ఏళ్ళు కదా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 55 ఏళ్ళు సతాయించితే వాళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా కేసీఆర్ తిరుగుతుంటే ఆలోచన చేయండి. ఆగం కాకుండా మండలంలో మీరు మొదటి నుంచి కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆనాడు 4 ఎలక్షన్లు కొట్లాడితే 4 ఎలక్షన్లు కూడా మీరు నాకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి కూడా మీ ప్రేమతో మీ ఆశీర్వాదంతో నాకు నమ్మకం ఉంది, మళ్ళీ ఒకసారి మనం బ్రహ్మాండంగా గెలుస్తాం. గెలిచి అక్కడ గులాబీ చెట్టు అక్కడ కూడా ఎగుతుంది, ఇక్కడ సిరిసిల్ల కూడా ఎగుతుంది, రాష్ట్రం అంతా ఎగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కడుపు నిండా చేసుకుందాం, ప్రతి ఒక్కరికి కడుపులో పెట్టుకుని చూసుకుంటా అని చెప్పి నేను మీ మనందరికీ కూడా ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ సోదరుడిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మర్చిపోయాను. ఇలా కొంతమంది లంగమాటలు మాట్లాడుతూ ఇక్కడ అక్కడ కామారెడ్డి మాట్లాడుతూ ఏదో కేసీఆర్ భూములు గుర్తుకుంటాడని మాట్లాడతాను. నేను మీ అందరూ ఒకటే కొడుతున్నా, అసైన్డ్ భూములు ఉన్నారు ఒకరా, అసైన్డ్ భూములు ఉన్నారు ఒకసారి చేయాలి. మీ అందరికి శుభవార్త, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల లెక్కనే సంపూర్ణమైన హక్కులు ఇస్తాం, సంపూర్ణమైన హక్కులు ఇస్తాం. బ్రహ్మాండంగా మీరు కావాలంటే అమ్ముకోవచ్చు, కావాలంటే గిరివి పెట్టుకోవచ్చు, కావాలంటే పిల్లలు ఇచ్చుకోవచ్చు. సంపూర్ణమైన హక్కులు అసైన్ భూముల మీద కూడా మీకే ఇస్తాం. దాంతోపాటు ప్రతి గ్రామంలో మహిళా సమాధి భవనం ఇప్పటికే కొన్ని కట్టినాం, ఇంకా కొన్ని కట్టేది ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. తప్పకుండా మీ అందరూ ఒకటే కొడుతున్నాం, నవంబర్ 30 నాడు ఎన్నో నెంబర్ ఉన్నది మనకి కాదు గుర్తు, నెంబర్ 8 ఉన్నది, మరి నెంబర్ 8 రిజల్ట్ ఉండాలి. ఎల్లారెడ్డిపేట కూడా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మా ఆడబిడ్డలకు ముఖ్యంగా మా అన్న తమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.